చీల్చునట్టి తొడేలు, చీల్చునట్టి తొడేలు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. తొడేలు అడవిలో ఉండే క్రూర జంతువులలో ఒకటి. దేవుడు తన పిల్లలైన మనకి ప్రకృతిలో ఉన్నటువంటి జీవులను, ప్రకృతిలో ఉన్న వస్తువులను చూపించి మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో కూడా ప్రకృతిలో ఉన్న వాటిని బట్టే దేవుడు తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో ప్రకృతిలో ఉన్న వాటి ద్వారా దేవుడు మనకి ఎన్నో పాఠాలను నేర్పుతున్నాడు. ఈరోజు తొడేలు జీవితాన్ని మనం చూస్తూ దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండకూడదో నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, తొడేలు ఒక క్రూర జంతువు. అది గొర్రెలను పట్టుకొని చంపుతుందన్న సంగతి మనందరికీ తెలుసు. గొర్రెల మధ్యలోనికి రావడం, ఆ గొర్రెలను పట్టుకొని వెళ్ళి దారుణంగా చంపటం, ఆ గొర్రెలను చీల్చి తనకు ఆహారంగా చేసుకొని వాటిని తినడం అనేది మనం చూస్తున్నాం. తొడేలను గురించి బైబిల్లో కూడా దేవుడు రాయించాడు. లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వారో, లోక సంబంధులు ఎలాంటి వారో, వారు దేవుని పిల్లలను ఏం చేస్తారో ఆయన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. దేవుని పిల్లలను చంపేవారికి సూచనగా ఉండేటట్లుగా బైబిల్లో ఈ తొడేలను దేవుడు పొందుపరిచాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసి వారిని ఇద్దరిద్దరుగా ఆయా గ్రామాల్లోనికి పంపుతున్న సమయంలో వాళ్లకు చెబుతున్న జాగ్రత్త మనం చూడగలిగితే మత్తయి సువార్త 10:16 యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారికి సువార్త ప్రకటించడం కోసం, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కోసం శిష్యులను పంపుతూ తన శిష్యులైన వారికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఇది. ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్ములను పంపుచున్నాను గనుక మీరు ఎలా ఉండాలంటే పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి అని ప్రభువు తన శిష్యులకు చెప్తున్నాడండి. తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నట్టుగా, ఏమండి, తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నట్టుగా నేను మిమ్మలను పంపుతున్నాను. ఇంతకీ ఎవరు తొడేళ్ళు? లోకంలో దేవుని నమ్మని, దేవుడంటే భయభక్తులు లేనటువంటి క్రూరులు ఉంటారే, వాళ్ళను ఉద్దేశించి చెప్తున్నాడు. వాళ్ళు తొడేళ్ళు లాంటి వారు, తొడేళ్ల స్వభావము కలిగిన వారు. కనుక అలాంటి మనుషుల మధ్యకు నేను మిమ్మలను పంపిస్తున్నాను. మీరు గొర్రెలు లాంటి వారు, ఎవరికీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవారు కాదు. మీరు చాలా మంచివాళ్ళు. అందుకే నేను నా తండ్రి రాజ్య వ్యాప్తి కొరకు మిమ్మల్ని పిలుచుకున్నాను. మీరు ప్రజల మధ్యకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రజల మధ్య ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తొడేలు స్వభావం కలిగిన వారు. తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మలను పంపుతున్నాను. మీరు ఎలా ఉండాలంటే పాముల వలె వివేకులుగా, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి అని తగు జాగ్రత్త చెప్తున్నాడండి. వారికి జాగ్రత్త చెప్తున్నాడు. ఆలోచించండి, అంటే లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వారో ప్రభు చెప్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్న కాలంలో యూదులు ఎలాంటి వారో చెప్తున్నాడు. వాళ్ళ మధ్యకే కదండి ఆయన శిష్యులను మొదటిగా పంపించింది. తొడేలు స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలని చెప్పుకుంటారు, మేము అబ్రహాము సంతానమని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు లోపల క్రూరమైన తొడేలు స్వభావం కలిగిన వారు. అలాంటి వారి మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను. జాగ్రత్తగా ఉండండి,
పాముల్లాగా వివేకులుగా ఉండండి, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి. అంటే లోకంలో ఉన్న వాళ్ళను తొడిలతో పోలుస్తూ దేవుని పిల్లలైన వాళ్ళు పాముల వలె వివేకులుగా, పావురాల వలె నిష్కపటులుగా ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో జెఫనియా గ్రంథం 3:3 తొడేలు యొక్క పనుల గురించి ఆయన ఇక్కడ జెఫనియా గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఏం చేస్తుందో చెప్తున్నాడు. చూడండి, జెఫనియా గ్రంథం 3:3 మీరు చూడగలిగితే, దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు, దాని అధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగులకుండా భక్షించు తోడేళ్ళు. అలనాటి ఇస్రాయిలు ప్రజలు యూదులను ఉద్దేశించి, ఇస్రాయిలీలను యూదులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. దాని అధిపతులు, దాని న్యాయాధిపతులు ఎలా ఉంటారట, రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు. ఎరలో దేన్నైతే పట్టుకున్నారో, ఆహారం కోసం దేన్నైతే పట్టుకున్నారో, దానిని తెల్లవారులు తింటూ ఉండే తొడేళ్ళు లాంటి వారు అని చెప్తున్నాడండి. అంటే తొడేళ్ళు ఏం చేస్తాయి, పగలంతా దాక్కుంటాయండి. దేవుడు జంతువులకు ఇచ్చిన సమయం ఏది, వాటి ఆహారం కోసం అవి తిరిగే సమయం ఏదంటే రాత్రి. ఎందుకు పగలు తిరగకూడదు, అవి రాత్రులు ఎందుకు తిరుగుతాయి, పగలంతా ఎందుకు దాక్కుంటాయంటే, పగలు దేవుని పిల్లలమైన మనం చక్కగా వెళ్ళిపోయి పొలాల్లో కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి పనులు చేసుకోవాలి. నా పిల్లలకు అభ్యంతరంగా ఉండకూడదు ఇవి అని దేవుడు మనం పనిచేయడానికి మనకు పగలిచ్చాడు, అవి ఆహారం కోసం తిరుగులాడడానికి వాటికి రాత్రిని ఇచ్చాడు. మనం పడక మీదకి వెళ్ళిపోతాం, అవేమో ఆహారం కోసం వేటకు సిద్ధపడి బయలుదేరతాయి. చీకటి పడగానే అడవిలో ఉన్న జంతువులు ఆహారం కోసం బయటికి వెళతాయండి. అదే క్రమంలో తొడేలు కూడా రాత్రి కాగానే బయటికి వస్తుంది, పగలంతా ఏదో ఒక పొదలో దాగుకుంటుంది, రాత్రి కాగానే అడవిలో వేట కోసం అది బయలుదేరుతుంది, గొర్రెల మందలున్న చోటుకు బయలుదేరుతుంది. అవి బయలుదేరి వాటికి ఎర ఏంటంటే గొర్రె పిల్లలు, దానిని పట్టుకుని వెళుతుందట రాత్రిపూట కాగానే. వెళ్ళిపోయి పట్టుకుని వెళ్ళిన దాన్ని, ఆ ఎరను తెల్లవారులు కూడా తింటూనే ఉంటుందట. ఇక్కడ చెప్పబడిన మాట అదే, రాత్రి యందు బయలుదేరుచు తెల్లవారు వరకు ఎరను తినుచున్నటువంటి తొడేళ్ళు లాంటి వారు అన్నాడు. అంటే తొడేలు ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది. తాను వేటాడిన దాన్ని, అది పట్టుకున్న దాన్ని తెచ్చుకొని తెల్లవారేంతవరకు చీల్చి ఆహారాన్ని తింటూనే ఉంటుందటండి తొడేలు. అలాంటి స్వభావం కలిగిన వారే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధిపతులు అని చెప్తున్నాడు. ఆలోచించండి, తొడేలుకి ఏం కావాలి, గొర్రెలు కావాలి, దానికి ఎర అదేనండి, అది ఇష్టపడే ఆహారం అదేనండి. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు, యోహాను సువార్త 10:11-12 వరకు చూడగలిగితే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తొడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. చూసారా, రాత్రిపూట సమయాల్లో గొర్రెలను కాస్తుంటారు గొర్రెల కాపర్లు. ఈ గొర్రెల కాపర్లు గొర్రెలు కాసే సమయంలో తొడేలు వస్తుందటండి. తొడేలు రాగానే గొర్రెల కాపర్లు ఏమనుకుంటారు, వాళ్ళు జీతగాళ్ళు కనుక
ఏమండి జీతగాడు ఏం చేశాడట గొర్రెల కాపర్లుగా జీతగాళ్ళని పెట్టుకుంటే జీతగాడట తొడేలు రావడం చూసి గొర్రెలను విడిచి పారిపోతాడట ఎందుకు గొర్రెలు తనవి కావు వాటిని కాపాడుకునే క్రమంలో ఒకవేళ నా ప్రాణం పోతే ఎలా కాబట్టి ఆ క్రూర జంతువు బారి నుండి నేను వెళ్ళిపోవాలి తప్పించుకోవాలనుకుంటాడట జీతగాడు కానీ గొర్రెల కాపరి గొర్రెలకు సంబంధించిన వాడు గనక అతను ఏం చేశాడంటే అవసరమైతే ప్రాణం పెట్టైన వాటిని కాపాడుకుంటాడు అంటే ఈ తోడేళ్లకు కావాల్సింది ఏంటంటే గొర్రెలు కావాలి గొర్రెల మాంసాన్ని గొర్రెలను తినుటకు చాలా ఇష్టం కలిగి ఉంటాయండి తోడేళ్లు ఈ తోడేళ్లు కూడా రావడం ఎలాగంటే అవి అలా ముందుండి మేస్తుంటే వెనక నుంచి వచ్చి అటాక్ చేస్తాయట గొర్రెల మేస్తుంటే మళ్ళా అది చూసి ఎక్కడ తప్పించుకొని పోతుందోనని వెనక నుండి వచ్చి అటాక్ చేస్తుందట ఆలోచించండి నిజంగా దేవుని కోసం బ్రతకని క్రూరుల కోసం మాట్లాడుతూ భయభక్తులు లేని వాళ్ళ కోసం మాట్లాడుతూ వాళ్ళని ఈ క్రూర జంతువైన తొడేలుతో పోలుస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా మరొక మాట మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనంలో యెరూషలేములో ఉన్న వారిని గురించి మాట్లాడుతున్నాడు చూడండి యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనంలో దానిలోని యెరూషలేములో ఉన్నటువంటి అధిపతులు ఎలాంటి వాళ్ళంటే లాభము సంపాదించుకొనుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింప చేయటంలోను వేటను చీల్చు వేటను చీల్చు తొడేలు వలె ఉన్నారు అంటే వేటాడిన దాన్ని ఏం చేస్తుంది తొడేలు చీల్చేస్తుందట మామూలుగా తినదండి ఆ ఏదైతే వేటాడి తెచ్చుకుందో ఆ గొర్రెని ఏం చేస్తుందంటే దాన్ని చీల్చివేసి దాన్ని తినడం మొదలు పెడుతుందట అందుకే చీల్చునట్టి తొడేలు అని ఈ పాఠానికి ఏమండి దీని అంశంగా పెట్టాం చీల్చున్నట్టి తొడేలు దాని అధిపతులు యెరూషలేములో ఉన్నవాళ్ళు ఎలాంటి వారట లాభం సంపాదించుకోవాలి వాళ్ళు చాలామంది చూడండి మనుషుల మధ్య ఉన్నవాళ్ళు వాళ్ళ లాభం కోసం అనేక మందిని హతమార్చేవాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో చూస్తేనండి నేరం చేసే వాళ్ళను మనం చూస్తే వీళ్ళలో ఉన్న ఆశ ఏంటంటే బాగా ధనవృద్ధి చేసుకోవాలి బాగా సంపాదించుకోవాలి మేం గొప్పవాళ్ళం కావాలి మేం గొప్పవాళ్ళం కావాలంటే ఎవరినో ఒకరిని చంపేయాలి ఎవరినో ఒకరిని నాశనం చేయాలి మట్టు పెట్టించాలి కాబట్టి ఏం చేస్తారట ఒక తొడేలు ఏ విధంగానైతే వెనక నుంచి వచ్చి పట్టుకొని గొర్రెను చంపి దాన్ని చీల్చివేసి ఎలాగో తింటుందో ఈ యెరూషలేములో ఉన్నవాళ్ళు కూడా ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళు లాభము సంపాదించుకునుటకై నరహత్య చేస్తారట మనుషులను నశింపజేయుటలోను వేటను చీల్చు తొడేలు వలె ఉన్నారు వేటను చీల్చు తొడేలు వలె ఉన్నారు చూసారా ధనం సంపాదించుకునే ఆరాటంతో ఉన్న వాళ్ళని తొడేలుతో పోలుస్తున్నాడండి ఒక క్రమమైన పద్ధతిలో సంపాదించుకోవచ్చండి ధనం సంపాదించుకోవడం తప్పని దేవుడు చెప్పడం లేదు ధనాన్ని సంపాదించాలి బైబిల్లో అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు అవునా ధనాన్ని మనం దేవుని సేవ కొరకు సంపాదించాలి మన కుటుంబం కోసం మన పిల్లల బాగోగుల కోసం సంపాదించాలి దానికి ఒక క్రమం ఉంది కానీ చాలామంది క్రమం తప్పి బలహీనులను హతమారుస్తూ నరహత్యలు జరిగిస్తూ దోచేసుకుంటారట అలా నరహత్య చేసి చీల్చేస్తారట మనుషుల్ని తొడేలు స్వభావం కలిగిన వాళ్ళు అంటున్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఒక మంచి మాట మనం చూడాలి ఆదికాండం 49వ అధ్యాయం ఈ 49వ అధ్యాయంలో యాకోబు గారు తన పిల్లలందరినీ కూడా తన మరణానికి ముందు దగ్గరకు పిలుచుకొని ఒక్కొక్కరిని దీవిస్తున్నాడండి ఆశీర్వదిస్తున్నాడు పూర్వకాలంలో నేను చనిపోతానని తెలిసినప్పుడు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పెద్దలు తమ పిల్లలను దగ్గరకు పిలుచుకొని వాళ్ళను దీవించేవాళ్ళండి వాళ్ళు కన్న బిడ్డలను ఆశీర్వదించేవాళ్ళు అదే క్రమంలో యాకోబు గారు తన కుమారులను దగ్గరకు పిలుచుకొని నేను చనిపోతానని తెలుసుకున్నప్పుడు
వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు? 49వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూడగలం. మొదటి వచనం నుండి యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, అంటే నా పిల్లలారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాటలు వినుడి అని వాళ్ళందరిని పిలిపించుకుని వాళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు ఒక వరుస క్రమంలో అందరినీ కూడా ఆశీర్వదించి దీవిస్తున్నాడండి. ఎలా దీవిస్తున్నాడో చూడండి. 3వ వచనంలో రూబేను పెద్ద కుమారుడు, యాకోబుకు పెద్ద కుమారుడు ఎవరు? రూబేను. రూబేనును ఆశీర్వదిస్తున్నాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీవేమవుతావంటే నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీవు అతిశయించవు, నీళ్ల వలె చంచలుడవైపోతావు. నీవు ఇదేంటండి, ఆశీర్వదించడానికి పిలిచిన ఆయన నీవు చంచలుడవైపోతావు, నీకు అతిశయం ఉండదు, నీవు గర్వించదగ్గ విషయాలు ఏముండవు అని అంటున్నాడు. ఏం చేశాడు ఇతను? నీ తండ్రి మంచము మీదకెక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదకెక్కాను. చూశారు ఎంత బాధతో తండ్రి మంచము మీదకి వచ్చి అపవిత్రమైన కార్యాన్ని చేశాడట. చూసారా? ఎవరో పెద్ద కుమారుడు రూబేను. అందుకే ఏమన్నాడు, నీవు చెంచలుడు అయిపోతావురా, నీకు అతిశయించే విషయం ఏది ఉండదురా నీ బ్రతుకులో అంటున్నాడండి. ఈ విధంగా తన పిల్లలందరినీ, తర్వాత 5వ వచనంలో షిమ్యోను లేవిని ఆయన ఏమంటున్నాడు, షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంతోషములో కలిసి కొనవద్దు, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. ఏమండి, వాళ్ళు చేసిన కార్యాలను బట్టి వాళ్ళని ఏమన్నాడు, వారి కోపము కిందకు వస్తే వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును, యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయిల్లో వారిని చెదరగొట్టెదను. వీళ్ళు చేసిన కార్యాలు కూడా నచ్చలేదండి. వీళ్ళని ఆశీర్వదించిన విధానం ఈ విధంగా ఉంది. తర్వాత మీరు చూస్తే 8వ వచనంలో యోదా, 13వ వచనంలో జెబూలూను, 14వ వచనంలో ఇషాకారు, 16వ వచనంలో దాను, 19వ వచనంలో గాదు, 20వ వచనంలో ఆషేరు, 21లో నఫ్తాలి, 22లో యోసేపును ఎలా దీవిస్తున్నాడు చూడండి. 22 యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. చూసారండి, ఈయనను ఆశీర్వదించే విధానం చాలా గొప్పగా ఉంది. యోసేపు చాలా మంచివాడు కదండి. మీరు 27వ వచనంలోకి వస్తే చిన్న కుమారు బెన్యామీను, ఇతని పేరేంటి, చిన్నవాడు అంటే పెద్దవాడైన రూబేను దగ్గర నుండి చిన్నవాడైన బెన్యామీను వరకు దీవించడం కోసం వాళ్ళని పిలిచి ఇలా మాట్లాడాడండి. బెన్యామీను గురించి చెప్తున్నాడు చూడండి 27వ వచనంలో, బెన్యామీను చీల్చున్నట్టి తొడేలు, బెన్యామీను చీల్చున్నట్టి తొడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. చీల్చున్నట్టి తొడేలు బెన్యామీనును దీవిస్తూ ఏమంటున్నాడు, బెన్యామీను చీల్చునట్టి తొడేలు, అతడు ఉదయమందు ఎరను తింటాడు, అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవి అన్నియు ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. అంటే తన పిల్లలైన వారిని దీవిస్తూ యాకోబు గారు పలికిన మాటలను మనం ఇక్కడ చూసాం. 12 మంది కుమారులు యాకోబు గారికి, 12 మందిని దీవిస్తూ పలికినటువంటి మాటలు ఇవి, చెప్పిన మాటలు ఇవి. ఇక్కడ బెన్యామీను కోసం మాట్లాడుతూ బెన్యామీను చీల్చునట్టి తోడేలు అన్నాడండి. వాస్తవానికి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తేనండి, బెన్యామీను యాకోబుకు చాలా ఇష్టమైన కుమారుడు, ప్రేమించిన కుమారుడు. ఎందుకంటే తాను ప్రేమించిన భార్య యొక్క కుమారులు వీళ్ళు. ఎవరు ఎవరండి? యోసేపు, బెన్యామీను. యాకోబు గారు
ప్రేమించినటువంటి భార్య ఎవరండి? ఆమె కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు ఆయన. తన మామ దగ్గర 7 ఏండ్లు కుమార్తెని ఇస్తానంటే 7 ఏండ్లు గొర్రెలు కాశాడండి. 7 ఏళ్ళ తర్వాత మామ మోసం చేశాడు. ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? లేయానిచ్చి పెళ్లి చేశాడు. రాత్రి లేయాను పంపించాడు తన దగ్గరికి. పొద్దున్నే లేచి చూసుకుంటే జబ్బు కళ్ళు కలిగిన లేయా ఉందంట ప్రక్కలో. ఏంటి మామయ్య ఇంత దారుణం చేశామని చెప్పి మామయ్య దగ్గరికి వెళ్ళాడు. అయితే అయిందిలే, మా దేశ క్రమం ఏంటంటే, మా ప్రాంతంలో పరిస్థితి ఏంటంటే, మా ప్రాంత పద్ధతి ముందు పెద్దమ్మాయికి వివాహం చేయాలి. నువ్వేమో చిన్నమ్మాయిని ఇష్టపడుతున్నావు, నీకంటే మంచోడు ఎవడో దొరికేటట్టు నాకు కనబడలేదు, అందుకే సైలెంట్గా పెద్దమ్మాయిని ఇచ్చాను నీకు. అయినా మించిపోయింది లేదురా, ఈ అమ్మాయిని కూడా ఇస్తాను, ఇంకొక 7 సంవత్సరాలు మళ్ళా కొలువు చేయమన్నాడు. 7 సంవత్సరాలు మరలా కొలువు చేస్తే 14 సంవత్సరాల కష్టం తర్వాత రాహీలు దక్కింది యాకోబు. ఈమెకి తొందరగా పిల్లలు కలగలేదు. అక్క ఎందు అసూయపడి ఏమన్నదట ఒకసారి 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 30వ అధ్యాయము మొదటి వచనం, పిల్లలు లేరట ఈమెకి, తొందరగా దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. రాహీలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేకపోతే నేను చచ్చిపోతానంటుందండి. పిల్లలు లేరట, చాలా కాలం పిల్లలు లేరండి, చాలా కాలం పిల్లలు లేరు, చచ్చిపోతానంటుంది. అప్పుడు ఆయన ఎలా బుద్ధి చెప్పాడు? నీకు పిల్లలని ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా నేనున్నానా అంటే ఆయన ఏం చెప్పాడు? నీకు పిల్లలు కావాలంటే దేవుడు ఇవ్వాలి. నేను ఎలా ఇవ్వగలను? నీకు పిల్లలు కావాలంటే దేవుణ్ణి అడుగు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. బలి బుద్ధి చెప్పాడండి. కొంతకాలం పాపం బాధపడింది. వాళ్ళ నాన్నగారింటి దగ్గర ఉన్నంతకాలం అండి ఆమెకు పిల్లలు లేరండి. అక్కడి నుండి దేవుడు యాకోబుతో అన్నాడు, నీ సొంత ప్రాంతానికి వెళ్ళిపోయి యాకోబు అన్నాడండి. సొంత ప్రాంతానికి బొమ్మనగానే ఈయనకు భయం వేసింది, ఎందుకంటే అన్నను మోసం చేసి వెళ్ళాడు కదా, నా అన్న నన్ను ఏం చేస్తాడో సొంత ప్రాంతానికి వెళితేనని భయంతో ఉన్నప్పుడు దేవుడు ధైర్యపరిచి నీకేం పర్వాలేదు, నేనున్నాను కదా నీకు తోడుగా, నువ్వు వెళ్ళిపో ధైర్యంగా అన్నాడండి. అప్పుడు తనకున్నటువంటి ఆ గొర్రెలను 2 మందలుగా విడగొట్టి 2 గుంపులు చేసి, తన పిల్లలను కూడా 2 గుంపులుగా చేసి, దాసులను 2 గుంపులుగా చేసి, ముందు ఒక గుంపు వెనక ఒక గుంపు, ముందు గుంపులో లేయని పెట్టాడు, వెనక గుంపులో రాహీలను పెట్టాడు. ఈ తెలివితేటలు చూడండి. ఒకవేళ మా అన్నకు బాగా కోపం వచ్చి కొంతమంది జనాన్ని తెచ్చుకుని నా మీద పడితే ముందు మొదటి గుంపు లేచిపోద్ది, తర్వాత 2వ గుంపు అయినా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మొదటి గుంపులో లేయా, 2వ గుంపులో ప్రేమించిన భార్య రాహీలను పెట్టాడు. మొత్తానికైతే అపాయం నుండి తప్పించబడ్డారు. వీళ్ళు ఆ ప్రయాణంలో వస్తూ ఉండగా మార్గంలో కన్నదండి రాహీలు ఎవరిని? బెన్యామీను. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూడగలిగితే, అక్కడ నుండి బయలుదేరి వస్తూ యోసేపు గారు అక్కడ ఉన్నప్పుడే పుట్టారు, ఆయన తీసుకొని వస్తున్నారు. ఈమె గర్భవతి, ప్రయాణం చేసే సమయంలో గర్భవతి. పద్దనరాము నుండి బయలుదేరాడండి, మేనమాం ప్రాంతం అది. గర్భవతిగా ఉన్న రాహేలు పద్దనరాము నుండి బయలుదేరిన ఈయన ఏ ప్రాంతానికి వచ్చాడు? వారు బేతేలు నుండి, అంటే పద్దనరాము నుండి బేతేలుకు వచ్చాడు. బేతేలు అంటే అసలు మేనమాం ప్రాంతానికి వెళ్ళేటప్పుడే బేతేలు అనే ప్రాంతంలో ఆయన, అంటే బేతేలు అని పేరు పెట్టాడు ఆ ప్రాంతానికి ఆయనే. అక్కడ పడుకున్నాడు కదండి, తలగడగా చేసుకొని రాత్రి కూడా కలగన్నాడు కదా, ఆ ప్రాంతానికి వచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడైతే తాను తలగడగా చేసుకొని ఒక రాయినైతే తెల్లారే పాతేసి దానికి బేతేలు అని పేరు పెట్టాడో, పద్దనరాము నుంచి బేతేలుకు వచ్చాడు. బేతేలు నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? బేతేలు నుండి పయనమై ఎఫ్రతాకు వెళ్ళే మార్గంలో. ఎఫ్రతా అంటే బెత్తలహేముకు మరో పేరు, అంటే బెత్తలహేము గ్రామానికి వెళ్తున్నాడు నేను. ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉండగానే రాహీలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఏమన్నదట? నీవు భయపడొద్దమ్మా రాహీలు, ఇప్పుడు ఈసారి కూడా నీకు మగబిడ్డే జన్మించబోతున్నాడు అని తెలియజేసిందట.
ఇతన్ని ఎప్పుడైతే కన్నదో ఆమె చనిపోయిందటండి. బెన్యామీనును కనే సమయంలోనే కంటూనే ప్రాణం వదిలేసింది. ఆ ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని పేరు పెట్టిందట. ఏం పేరు పెట్టింది? బెనోని. అతని పేరు బెనోని. బెన్యామీనుకు తల్లి పెట్టిన పేరేంటి? బెనోని. మరి బెన్యామీన్ అని ఎవరు పెట్టారు? తర్వాత చూడండి. అతని తండ్రి యాకోబేమో బెన్యామీన్ అని పెట్టాడట, తల్లి ఏమో బెనోని అని పెట్టిందట. ఫుట్ నోట్లో అక్కడే బెనోని అన్న చోట అంకె వేయబడింది. ఎంత అంకె? మూడు. దానికి అర్థం చూడండి కింద, అనగా నా దుఃఖపుత్రుడు. దుఃఖంతో కన్నదట. ఆ దుఃఖాన్ని తెలియపరిచే విధంగా దుఃఖపుత్రుడు అని బెనోని అని పెట్టిందండి. మరి తండ్రి ఏం పెట్టాడు? బెన్యామీన్ అని పెట్టాడు. బెన్యామీన్ అన్న మాటకు అర్థమేంటి? కుడి చేతి పుత్రుడు. అక్కడ ఫుట్ నోట్లో చూస్తే కుడి చేతి పుత్రుడు, దుఃఖపుత్రుడు, కుడి చేతి పుత్రుడు బెన్యామీను. ఇంతకు ఆయనకు పడిన పేరేంటి? బెనోని అని పిలువబడడం కంటే బెన్యామీన్ అనే పిలువబడాడు. బెన్యామీనుది ఒక గోత్రం. బెనోని గోత్రం అని లేదు, బెన్యామీను. తండ్రి పెట్టుకున్న పేరేది? బెన్యామీను. బెన్యామీను పేరుతోనే పిలువబడ్డాడు అందరి చేత. అదొక గోత్రం. బెన్యామీనుది ఒక గోత్రం. ఈ బెన్యామీన్ అనే పేరుకు కుడిచేతి పుత్రుడని అర్థం. కుడిచేతి పుత్రుడంటే నష్టం కలిగించేవాడని కాదు, కుడి చేతికి ఎక్కువ బలం ఉంటుంది, మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా ఉపయోగించేది కుడి చేతినే. అంతే కదండి, ఎందుకంటే దీనికి బాగా బలం ఉంటుంది. అంటే ఆదరణ కలిగించేవాడు, ఆదుకునేవాడు, అండగా ఉండేవాడని తండ్రి పెట్టుకున్నాడండి ఆ పేరు, బెన్యామీను. ఈ పేరును బట్టి చాలా మంచివాడు బెన్యామీను. పేరును బట్టే ఉందని, పేరు ఒక విధంగా ఉంటే బ్రతుకు ఇంకొక విధంగా ఉన్నవాడు కూడా లేకపోలేదు. కానీ బైబిల్ చరిత్రలోకి మనం వెళితే బెన్యామీను పెద్ద పెద్ద నేరాలు చేసినోడుగా పెద్దగా మనకు కనిపించడు, మంచి వ్యక్తిగానే కనబడతాడు. యోసేపు మంచివాడే, బెన్యామీను మంచివాడు. యోసేపు ఎంత మంచివాడో మనకు తెలుసు. బెన్యామీను కూడా మంచివాడేనండి. అసలు బెన్యామీనును పోగొట్టుకోవడం తండ్రికి అసలు ఇష్టమే లేదు. ఆహారం కోసం ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు మీ సహోదరుని తీసుకుని రమ్మన్నాడు యోసేపు. ఈ బెన్యామీన్ ఎవరు? యోసేపుకు తోడబుట్టినవాడు కదా, తీసుకురండి అని అన్నాడు. అతన్ని తీసుకొస్తేనే మీకు ఆహారం ఇస్తానని చెప్పినప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి ఈ సహోదరులు, యోసేపు యొక్క సహోదరులు తండ్రికి ఏం చెప్పారు? మేము అక్కడికి వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి అధిపతి, అక్కడ ఉన్నటువంటి ఆయన, ఆ అధికారి మీ తమ్ముడిని తీసుకొస్తేనే ఆహారం ఇస్తాను. అసలు మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలియాలి, మీరు చెప్పిన మాటలు అబద్ధమో కాదో నాకు తెలియాలంటే మీ తమ్ముడిని తీసుకురమ్మన్నాడు అనగానే, ఈ మాట ఎందుకు చెప్పారు? నాయన తమ్ముడు ఉన్నాడని, ఇప్పటికే నేను యోసేపును పోగొట్టుకున్నాను, నా కుమారుడు బెన్యామీని నేను పోగొట్టుకొని నేను ఎలా బ్రతకగలను? అంటే బెన్యామీను లేనిదే ఉండలేని పరిస్థితి యాకోబుకి. ఎంత మంచోడైతే పోగొట్టుకోలేని పరిస్థితి అండి. బెన్యామీను చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. నా కుమారుడు నాకు కావాలి అని ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి నిజంగా ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. బాగా ప్రేమించాడండి బెన్యామీనును యాకోబు, అందుకే తన దగ్గర పెట్టుకున్నాడు. యోసేపు చనిపోడు అనుకుంటున్నాడు, నా కుమారుడు బెన్యామీని నేను పోగొట్టుకోలేను అంటున్నాడు. అంటే ఈ యాకోబు గారి మాటలు చూస్తే బెన్యామీను చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడుగానే ఉంది. మరి అక్కడేంటి అలా ఉంది? ఆయన దీవించే దీవెనల్లో ఏం చెప్పాడు? బెన్యామీను చీల్చునట్టి తొడేలు అన్నాడు. చీల్చునట్టి తొడేలు అన్నాడు. ఇంతకీ ఇక్కడ బెన్యామీను గురించా, రాబోయే రోజుల్లో బెన్యామీను సంతతి గురించి మాట్లాడాడు యాకోబు గారు. అంత్య దినములలో ఈ బెన్యామీను సంతతి ఎలా ఉంటుందో చెప్పాడండి అక్కడ. బెన్యామీను సంతానం, బెన్యామీను కాదు, బెన్యామీను మంచివాడే. బెన్యామీను సంతతి ఎలా తయారవుతుందంటే చీల్చునట్టి తొడేలు స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు వాళ్ళు. నా కుమారుడు బెన్యామీను మంచివాడే. బెన్యామీను అంత్యదినాల్లోకి వచ్చేసరికి, అంటే అంత్యదినాల వరకు ఉంటాడా బెన్యామీను? అక్కడ బెన్యామీను సంతతి కోసం మాట్లాడుతున్నాడు. బెన్యామీను సంతతి ఎలాంటిదంటే చాలా దారుణంగా ఉంటుంది, చీల్చునట్టి తొడేలు స్వభావం కలిగిన వారు. బెన్యామీను మంచివాడండి. బెన్యామీను మంచివాడు అనడానికి నేను ఒక వాక్యం మీకు బైబిల్లో చూపిస్తాను. ఇక్కడ మోషే గారు, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలును నడిపిస్తున్నటువంటి మోషే గారు బెన్యామీను కోసం ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనం చూడండి.
ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 12వ వచనంలో బెన్యామీను కోసం మోషే గారు మాట్లాడిన మాట. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును. దేవుడట దినమెల్ల బెన్యామీనుకు ఆశ్రయంగా ఉంటాడట. బెన్యామీను ఎవరట? యెహోవాకు ప్రియుడు. ఉందా అక్కడ? బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను కోసం మాట్లాడుతూ, బెన్యామీనీల కోసం కాదు, ఏమంటే బెన్యామీను గోత్రంలో ఉన్న వాళ్ళ కోసం కాదు. బెన్యామీను గోత్రంలో ఉన్న వాళ్ళు కూడా మోషేను ఎంత ఇబ్బంది పెట్టారో మనం బైబిల్లో చూస్తాం. ఇశ్రాయేలీయులే అసలు చాలా దారుణంగా ఉంటారు. ఇక్కడ బెన్యామీను కోసం మాట్లాడుతూ, బెన్యామీను యెహోవాకు ప్రియుడు అంటే దేవుడే ప్రేమించిన వ్యక్తి అట. ఎవరో బెన్యామీను. మరి బెన్యామీను దేవునికి ప్రియుడైతే, యేసుక్రీస్తు వారి కోసం కూడా మాట్లాడాడు కదండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను. దానియేలు బహుప్రియుడు. బెన్యామీను దేవునికి ప్రియుడు. దేవునికి ప్రియుడు అంటే చాలా మంచోడండి. బెన్యామీను మంచివాడు. మరి చీల్చునట్టు తొడేయాలన్నాడు. బెన్యామీను సంతతి అంత్యదినాల్లో ఉన్నప్పుడు ఎలా తయారైపోతారో ఆయన సంతతి వారు యాకోబు గారు పలికిన మాటలు మనం అక్కడ ఆదికాండం 49వ అధ్యాయంలో చూసాం. కానీ మోషే గారు మాట్లాడుతూ, బెన్యామీను కోసం మాట్లాడుతూ, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, సురక్షితముగా ఉంటాడట దేవుని యొద్ద, దేవుడే అతనికి ఆశ్రయముగా ఉంటాడని చెప్పాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బెన్యామీను చాలా మంచివాడు. కానీ బెన్యామీను గోత్రంలో ఉన్నవాళ్ళు ఉన్నారు చూశారండి, వాళ్ళు తొడేలు స్వభావం కలిగిన వారు. వాళ్ళ స్వభావం ఎలాంటిదో మీకు ఇశ్రాయేలు చరిత్రలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తానండి. ఇశ్రాయేలు చరిత్రలోకి వెళితే బెన్యామీనులు ఎంత క్రూరమైన వాళ్ళు, ఎలాంటి మనస్తత్వం గలవాళ్ళు, ఎంత భయంకరులు, దేవుని పిల్లల్ని ఎలా నాశనం చేస్తారో మీకు ఒక్క సందర్భాన్ని చూపిస్తాను. ఇలాంటి సందర్భాలను బట్టే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి యాకోబు గారు బెన్యామీను గోత్రం కోసం మాట్లాడుతూ చీల్చునట్టి తొడేలు స్వభావం కలిగిన వారని చెప్పాడండి. చూద్దాం చరిత్రలోకి వెళ్ళి బెన్యామీనులు ఏం చేశారో ఒకనొక సందర్భాన్ని చూద్దాం. దాన్ని బట్టి బెన్యామీనులు ఎలా ఉంటారో మీకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. ఇశ్రాయేలులకు రాజు లేని దినాల్లోనట ఒక వ్యక్తి లేవీయుడు. అతను ఎవరండి? లేవీయుడు. లేవీయుడు అనే ఒక వ్యక్తి ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా అతను నివసిస్తూ ఉన్నాడండి. అతడు యోదా బెత్లహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యోదా బెత్లహేములో తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలుకు రాజు లేని దినాలండి అవి. ఇశ్రాయేలుకు రాజు లేని దినాలలో లేవీడైనటువంటి ఒక వ్యక్తి ఎఫ్రాయిము మన్యంలో ఉత్తర భాగమునకు వెళ్ళి అక్కడ పరదేశిగా అక్కడ నివాసం ఉంటున్నాడు. నివాసం ఉంటున్న దినాలలో తాను ఏం చేశాడంటే బెత్లహేము గ్రామానికి వెళ్ళి అక్కడున్నటువంటి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా భార్యగా తెచ్చుకున్నాడు. ఎఫ్రాయిము మన్యములోనికి, ఎఫ్రాయిము మన్యంలో ఉత్తర భాగానికి తాను నివసించి చోటుకు తెచ్చుకున్నాడు. తన భార్యతో అక్కడ కాపురం ఉంటున్నాడండి. కాపురం ఉంటున్న కాలంలో ఈమెం చేసిందంట? వేరే వ్యక్తితో వ్యభిచారం చేసిందట. చేయటాన్ని బట్టి మరి ఈయనకు కోపం వచ్చి గొడవ జరిగిందో ఏం జరిగిందో తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె 4 నెలలుగా అక్కడ ఉంటుందండి. ఈ 4 నెలల తర్వాత మరలా ఆమె మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఈయనకి ప్రియముగా మాట్లాడి దాదాపుగా అసలు వ్యభిచారం చేసిన తర్వాత వెళ్ళగొడితే మళ్ళీ తెచ్చుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. వ్యభిచార కారణం వలన ఆమెను విడిచిపెట్టాడంటే తెచ్చుకోవడానికి ఇష్టం ఉండదు. కానీ ఇతను కొంచెం ఏదో కాస్త మంచి సున్నితమైన వ్యక్తి, మంచివాడే, వెళ్ళి ప్రియముగా తన భార్యతో మాట్లాడి మంచి మాటలు చెప్పి తెచ్చుకుందాం, మళ్ళీ నా భార్యగా నేను స్వీకరిస్తాను అనుకొని
బెత్లహేము గ్రామానికి భార్య దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళగానే ఆమె తన తండ్రితో మాట్లాడి ఇంట్లో చేర్చుకుందట. తన తండ్రి ఇంటికి తీసుకొచ్చింది, ఇంట్లో చేర్చుకున్నారు వాళ్ళు. చేర్చుకున్న తర్వాత అక్కడే ఉన్నాడట 4 రోజులు ఉన్నాడండి. తన భార్య ఇంటి దగ్గర, మామ ఇంటి దగ్గర 4 దినాలు ఉన్నాడు. రోజు నేను వెళ్తాను వెళ్తాను అంటుండి ఉండు ఉండు అంటున్నాడు మామ. మంచి భోజనం పెడతానని 4 రోజులు అయిపోయింది. 4 రోజుల తర్వాత 5వ దినమున మళ్ళీ వెళ్తానగానే, లేదు లేదు నేను నీకు మంచి భోజనం చేపిస్తానని చెప్పేసి మళ్ళీ భోజనాలు చేపించాడు. ప్రొద్దు కృంగే సమయం కూడా ఆసన్నమయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు. ఇక ఈయనకి ఉండడానికి మనసు లేదు. ఎంత మామయ్య అయినా, పిల్లనిచ్చిన మామయ్య అయినా ఎంతకాలం ఉంటాడు? మొత్తానికైతే నా ప్రాంతాన్ని నేను వెళ్ళిపోవాలి, నా భార్యను తీసుకుని అని చెప్పేసి బయలుదేరాడండి. మామయ్య బ్రతిలాడుతున్నా బయలుదేరాడు. అయ్యా కొంచెం ప్రొద్దుపోయే సమయం అయిపోయింది, ఈరోజు ఉండు, రేపు వేకువని లేచి వెళుదుగానంటే ఈయనకి మనసు లేదట, వెళ్ళిపోవాలి, ఇక ఎక్కువ కాలం ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి తన భార్యను తీసుకొని తన దాసుని తీసుకొని గాడిదలతో బయలుదేరాడండి. ఇంకో కొంచెం సమయం అయితే ప్రొద్దు గుంగుతుందన్నమాట. మొత్తానికైతే ఈయన బయలుదేరి తన భార్యను తీసుకొని వెళుతున్నాడండి. వెళుతున్నాడు వెళుతున్నాడు గాడిదల మీద ప్రయాణం, వెళుతున్నాడు వెళుతున్నాడు. కొంత ప్రాంతానికి కొంత దూరం రాగానే ప్రొద్దు కృంగే సమయం అయిపోయిందండి. అప్పటికి ఎక్కడికి వచ్చాడంటే ఎబూసు అనే ప్రాంతానికి వచ్చాడట. ఎబూసు అక్కడ నుంచి బయలుదేరిన ఆయన ఎబూసు అనే ప్రాంతానికి వచ్చాడు. 11వ వచనం చూద్దాం. అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు ఎబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు మనము ఎబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము, రండని తన యజమానునితో చెప్పగా, అతని యజమానుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. అంటే అన్ని జనులు పట్టణంలో ఉంటే మనకు ప్రమాదం, ఎందుకంటే అన్ని జనులు మనల్ని ఏమైనా చేస్తారు, మనం ఇశ్రాయేలీలు కాబట్టి మన సొంత జనుల మధ్యకు వెళ్ళేంతవరకు ప్రయాణం చేద్దాం. అన్యుల ప్రాంతంలో ఉంటే ఒకవేళ మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు, మనల్ని ఏదైనా చేయొచ్చు, అవసరం అయితే చంపేయచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. కాబట్టి వాళ్ళకి దేవుని భయం ఉండదు. అన్ని జనులైన వారికి దేవుడు తెలియదు, దేవుని భయం ఉండదు. కనుక మనల్ని ఏదైనా చేస్తారు, నా భార్య ఉంది నా దగ్గర, ఏదైనా చేస్తారని చెప్పి వద్దునాయన, ఎబూసీలు పట్టణంలో మనం ఉండొద్దు, మా ప్రజలు ఇశ్రాయేలీలు, ఆ ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతం ఏదైనా పర్వాలేదు, ఆ ప్రాంతానికి వెళ్ళేంతవరకు మనం ప్రయాణం చేసి వెళ్ళిపోదామని చెప్పాడు. అలా ప్రయాణం చేస్తూ ఎక్కడ దాకా వచ్చారండి వాళ్ళు? ప్రయాణం చేస్తూ గిబియా వరకు వచ్చారట. 13వ వచనం. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కానీ రామాలోనే కానీ, గిబియాలోనే కానీ రామాలోనే కానీ ఈ రాత్రి బస చేయుదమనెను. అంటే ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతం అండి అది, రామా కానీ గిబియా. మొత్తానికైతే వీళ్ళు ప్రయాణం చేసి గిబియాకు వచ్చారండి. గిబియాకు వచ్చేసరికి చీకటి పడిపోయింది, ప్రొద్దంతా కృంగిపోయింది, చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే, ఆ పట్టణంలోకి, గిబియా పట్టణంలోకి వెళ్ళాడు కానీ ఒక్కడు కూడా పిలవలేదట. వీధిలోనే గడుపుతున్నాడంట రాత్రి. ప్రొద్దు కృంగిపోయింది, చీకటి బాగా పడిపోతుంది, ఆ వీధిలోనే తన భార్యను పెట్టుకొని, తన గాడిదలు తన దాసును పెట్టుకొని వీధిలోనే ఉన్నాడట. ఒక్కడు కూడా గిబియా ప్రాంతంలో ఉన్నవాడు, మా ఇంటికి రండి, మా ప్రాంతంలో మా ఇంటి దగ్గర కాస్తంత స్థలం ఉంది, మీరు ఇక్కడ ఈ రాత్రి ఉండండి, మీరు ఎవరు అని, ఇదంతా ఏమి మంచి చెడు కూడా అడగకుండా, ఇంటికి కూడా పిలవకుండా, ఎవడోడు ఎవడోకి సంబంధించిన ఇంట్లో వాళ్ళు ఉన్నారండి. ఇంతగా గిబియా ఎవరి ప్రాంతం? బెన్యామీనీల ప్రాంతం. బాగా వినాలి, బెన్యామీను చీల్చునట్టి తొడేలు అన్నాడు కదా, అలాంటి స్వభావం కలిగిన వారి ప్రాంతానికి వచ్చాడు. కానీ ఎలాంటి స్వభావంతో వీళ్ళు ఉంటారన్న సంగతి ఇతనికి తెలియదండి. బెన్యామీను ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారన్న సంగతి తెలియదు. నా వాళ్ళు, నా జనులు, ఇశ్రాయేలీలు వీళ్ళు. నేను ఇశ్రాయేలీని నన్ను తెలిస్తే నన్ను ప్రేమిస్తారు, నన్ను ఇంట్లో చేర్చుకుంటారు, నాకు ఆతిథ్యం ఇస్తారు, నా అవసరాలు తీరుస్తాను అనుకున్నాడు. కానీ ఇలా చేస్తారనుకోలేదు. చాలా క్రూరులండి. ఆ సంగతి తెలియక అక్కడే ఉన్నారట. కానీ ఆ క్రూరులు ఎవరు కూడా ఇంటికి పిలవలేదట. వీధిలోనే గడుపుతుంటే ఒక ముసలాయన, ఒక వృద్ధుడు పొలం నుంచి వస్తున్నాడట అండి. పొలంలో పనిచేసుకుని చీకటి పడిపోయింది, పొలం నుంచి ఇంటికి వస్తున్నాడండి. ఆ గిబియా పట్టణంలో ఉంటున్నాడు. ఈయన ఎవరంటే ఎఫ్రాయిము మన్యానికి చెందినోడనంట ఈ ముసలోడు. అంటే ఇప్పుడు ఈ లేవీయుడు ఏ ప్రాంతానికి చెందినోడు, ఈ ముసలాయన కూడా అదే ప్రాంతానికి చెందినవాడు. ఆయన వచ్చి ఈ ప్రాంతంలో ఉంటున్నాడు పరదేశిగా.
గిబియా ప్రాంతంలో ఉంటున్నాడు. ఇతనికి వ్యాపారం ఉంది గిబియాలో. వ్యాపారం చేస్తూ పొలంలో ఆయన సాయంత్రం వరకు చీకటి పడిపోయేంత వరకు ఉండి వస్తున్నాడండి. వీధిలో ఈయన చూశాడండి. ఈ లేవీని చూసి అడుగుతున్నాడు, ఎవరయ్యా నీవు అంటే, నేను ఒక లేవీనయ్యా, ఇదిగో పలానా ఎఫ్రాయిం ప్రాంతానికి చెందినను అనగానే, ఓ నేను కూడా ఎఫ్రాయిం ప్రాంతానికి చెందినోడిని, మీది ఎఫ్రాయిం ప్రాంతమే, నాది ఎఫ్రాయిం ప్రాంతమే, అయితే నేను గిబియాలోనే ఉంటున్నానయ్యా, నీవు మావాడవే కనుక మా ఇంటికి రండి, వీధిలో ఉండొద్దు, మీకు ఇబ్బంది కలుగుతుంది, మా ఇంటికి వస్తే క్షేమంగా ఉండవచ్చు, ఎందుకంటే ఆ ప్రాంత పరిస్థితులు ఆ ముసలాయనకి తెలుసండి. ఇంటికి పిలిచాడట, ఇంటికి పిలిచి ఇంట్లో పెట్టుకున్నాడు. చక్కగా వాళ్ళకు భోజన ఏర్పాట్లు చేసి వాళ్ళు చక్కగా భోజనం చేసి సంతోషిస్తూ ఉన్నారు. ఆ రాత్రి వాళ్ళు సంతోషిస్తున్న ఆ సమయంలో వచ్చి పడిందండి ఒక అల్లరి మూక, బెన్యామీనుల గుంపు. 22వ వచనం, వారు సంతోషించుచుండగా ఊరిలో కొందరు పోకిరీలు, ఎవరంటండి వీళ్ళు, పోకిరీలట, పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, తీసుకొచ్చాయి మా దగ్గరికి, ఎవరో వచ్చారంట మీ ఇంటికి. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళ గురించి చెప్పాలంటే సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అండి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు భయంకరమైన కామాంధులండి, భయంకరమైన క్రూరులండి. వీళ్ళు బెన్యామీనీలు, ఆ గిబియాలో ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళు వాళ్ళు వచ్చి అన్నారు, నీ ఇంటికి వచ్చిన ఆ మనుషులు పంపించు మా దగ్గరికి, మేము ఎరగాలి, మేము ఎరుగునట్లు పంపించు అన్నప్పుడు ఆ ముసలాయన లోపలుండి బ్రతిలాడుకున్నాడు, అయ్యా నా ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళు మీరు ఇలా చేయకూడదు, వాళ్ళు మన ప్రాంతానికి చెందిన వాళ్ళు కాకపోయినా మన వాళ్ళే వాళ్ళు, మీరు ఇలాంటి పని చేయకూడదయ్యా అని అన్నా కానీ బలవంతం చేశారట. ఆ సమయంలో తలుపు తీయగా, తలుపు తీసి ఏమండి, తలుపు తీయగా ఉపపత్నిని పట్టుకున్నారండి వీళ్ళు. ఆ బయటికి వచ్చిన ఉపపత్నిని పట్టుకొని లాగేసి ఏం చేస్తున్నారో చూస్తే ఎంత దారుణం అండి వాళ్ళు. తర్వాత చదవండి అమ్మా, 25వ వచనం, అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిన గనుక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. ఆ వచ్చినటువంటి ఈ పోకిరీల గుంపట ఆ రాత్రి ఇంకా జనం కూడా సరిగా పడుకోని సమయం అండి. మొత్తానికైతే వచ్చారు అందరూ పడుకుని ఉంటారు, మొత్తానికి వచ్చారు పట్టుకున్నారు ఈమెని. ఆ రాత్రి సమయం నుండి ఎప్పటి వరకు, తెల్లవారి ఉదయం వరకు కూడా ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచునే ఉన్నారట. తొడేలు గనక తాను పట్టుకున్న ఎరను చీల్చి తెల్లవారులు తింటూనే ఉంటుందని చదివాం కదా మనం, అదేవిధంగా తెల్లవారేంత వరకు ఆమెను చెరుపుతూనే ఉన్నారట అండి. తెల్లవారగా వారు ఆమెను విడిచిపోయారు, చచ్చిపోయిందండి అప్పటికి. అంటే చచ్చిపోయేంతవరకు చెరిపేశారండి. అంటే బెన్యామీనీలు ఎంత భయంకరమైన వ్యక్తులో మీకు ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారా. తెల్లవారే అంతవరకు కూడారు, మొత్తానికి ఆమెను చెరిపేశారు, మొత్తానికి చచ్చిపోయిందండి. ఉదయాన్నే లేచి చూస్తే తన భార్య ఏమండి ఆ ద్వారబంధం మీద పడిపోయి స్పృహ లేకుండా చనిపోయిన స్థితిలో ఉండడం గమనించాడు. వెంటనే తన గాడిద మీద ఎక్కించుకున్నాడు ఆ లేవీయుడు. తన ప్రాంతానికి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా, ఆ చనిపోయిన శవాన్ని 12 ముక్కలు చేశాడంటండి. 12 భాగాలుగా చేసి 12 గోత్రాల వాళ్ళకి పంపించాడు ఆ భాగాలను, విడి భాగాలను, ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క ప్రాంతానికి. ఎందుకు, ఇశ్రాయేలీలారా మన ప్రజలని నేను మన వాళ్ళ మధ్యకు వస్తే ఎంత దారుణానికి ఒడిగట్టి నా భార్యను చంపారో మీరు తెలుసుకోవాలి, ఈ బెన్యామీనులు ఎంత క్రూరులో మీరు తెలుసుకోవాలని ఆ సమాచారాన్ని వాళ్ళకు తెలియపరచడానికి 12 గోత్రాల వాళ్ళకి ఈ మొక్కలను పంపించాడండి. అవి చూడగానే వాళ్ళు మతిపోయిందండి ఇశ్రాయేలీలకు. అసలు మనం ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతవరకు ఇలాంటి భయంకరమైన సంఘటన ఎక్కడా జరగలేదే, ఏంటిది, ఎందుకు జరిగింది, అసలు ఎవరు ఈ మనిషి, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని చెప్పి అందరూ కూడా పెద్దలందరూ కూడా సమావేశం వేసుకొని కూడుకొని మాట్లాడుకొని మొత్తానికి ఈ లేవీడు ఇంటికి వచ్చి తెలుసుకున్నారండి. లేవీడు ఇంటికి వచ్చారు, ఇతనే పంపించాడని తెలుసుకున్నారు. ఏవయ్యా ఏంటి ఈ మొక్కలు, ఏంటి మా దగ్గరకు పంపడం, ఏంటి ఈ విడిభాగాలను, అంటే ఎక్కడెక్కడైతే కీళ్ళు ఉంటాయో అక్కడ వరకు తెంపేసి 12
భాగాలను 12 గోత్రాలు పంపించాడు కదా, ఏంటి ఇలా చేసావంటే, ఇదిగో నా సొంత వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి నేను గిబియాకు వచ్చి నా భార్యతో నేను ఒక ముసలివాని ఇంట్లో ఉంటే ఎంత దారుణాన్ని కొడిగట్టారని చెప్పి బెన్యామీనులు చేసినటువంటి దుర్మార్గపు పనిని వాళ్ళకు వివరించాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు తెలుసా, ఇక మనం ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు, ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి బెన్యామీనుల దగ్గరకు మనం వెళ్ళిపోదాం, వాళ్ళ మీద మనం యుద్ధం చేయాలి, వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలి అని ఆ బెన్యామీనుల ప్రాంతానికి వచ్చేసారండి. బెన్యామీనుల ప్రాంతానికి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ఏమండి 20వ అధ్యాయము 20వ వచనానికి వద్దాం ఒకసారి. 20వ వచనం, ఇశ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, అంటే వీళ్ళ అంతు చూడాలి, వీళ్ళు భయంకరులు, ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడతారా, మన సొంత వాడు మన ప్రాంతానికి వచ్చాడు అని ఇంట్లో చేర్చుకొని అతని అవసరాలు తీర్చడానికి బదులు ఇంత దారుణంగా తెల్లవారులు ఆ ఆడబిడ్డను చెరిపి ఇంత దారుణంగా చంపుతారా. వీళ్ళకు బుద్ధి చెప్పాలని యుద్ధ పంక్తులు తీర్చి వచ్చారటండి. ఆ 21వ వచనంలో బెన్యామీనీలు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలో 22,000 మందిని నేల కూల్చిరి. వీళ్ళు ఎంత దారుణం, బెన్యామీనులు అంటే మామూలు కదా, వీళ్ళకి యుద్ధం చేయటంలో మంచి నిపుణత కలిగిన వాళ్ళండి బెన్యామీనులు. వాళ్ళకున్న గర్వం ఏంటో తెలుసా, మేము బాగా యుద్ధం చేయగలం. వీళ్ళలో యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎంత నైపుణ్యం గల వాళ్ళు అంటే 16వ వచనం చూడండి ఒకసారి, 20వ అధ్యాయం 16వ వచనం, ఆ సమస్త జనములలో నేర్పరచబడిన 700 మంది ఉన్నారట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎడమ చేతి వాటము గలవారట. వీరిలో ప్రతివాడు గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి ఒడిసెల రాయి తప్పక విసరగలవాడు. అంటే ఎవరినైనా అంత దూరంలో నిలవబెట్టి తల మీద ఒక వెంట్రుక అలా నిలవబెట్టి దాని మీదకి ఒడిసెల రాయి విసరమంటే ఆ వెంట్రుక మీదకి విసరగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళంట. 700 మంది ఉన్నారంట అలాంటి వాళ్ళు బెన్యామీనీలండి. వీళ్ళ గర్వం ఏంటంటే మేము బాగా యుద్ధం చేయగలం, మేము ఎవరినైనా లేపేయగలం. అసలు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడవలసినటువంటి వీళ్ళు వచ్చిన ఇశ్రాయేలీతో ఏం మాట్లాడాలి, మా మధ్యలో జరిగినది తప్పే, మన సోదరుడి విషయంలో మనం ఇలా చేయటం తప్పే, మా పొరపాటును క్షమించండి, అలాంటి పనులు చేసిన బుద్ధి లేని పోకిరీలు మేము పట్టుకుంటాం, వాళ్ళని లేకుండా చేద్దామని అనాలి కదండి. పోకిరీలతో పాటు వీళ్ళందరూ కూడా ఏకీభవించి మన వాళ్ళని మనల్ని ఏదో చేయడానికి వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి వాళ్ళ మీదకి యుద్ధానికి సిద్ధపడి 22,000 ఎలాగో యుద్ధంలో నైపుణ్యం గల వాళ్ళు కదండి, ఇశ్రాయేలీలో వచ్చిన వాళ్ళు 22,000 మందిని చంపేశారంటండి. తమ తప్పును సరిచేసుకోవలసింది పోయి ఇంకా మళ్ళీ 22,000 మందిని చంపారు వీళ్ళు. దారుణంగా బెన్యామీను చీల్చునట్టి తొడేలు, చీల్చునట్టి తొడేలు. వీళ్లతోనే ఆగారనుకున్నారా, అలా ఆగలేదండి. 24, 25 కూడా చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమున ఒకరోజు 22,000 మంది చచ్చిపోయారు, 2వ రోజు బయలుదేరారు, మళ్ళా 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయ రాగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేల కూర్చి సంహరించిరు. ఊరి నాయను చీల్చునట్టి తోడేలంటే ఏదో అనుకున్నాం, మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. మొదటి రోజు 22,000 మంది, 2వ రోజు 18,000 మంది, మొత్తం 30,000 మందిని హతమార్చి పడేశారండి. తమ తప్పును తెలుసుకొని సరిచేసుకోవలసింది పోయి తమ సోదరులలో ఇశ్రాయేలులో ఉన్న వాళ్ళని 30,000 మందిని నేల కూల్చారంటే ఏంటి చెప్పండి. అప్పుడు దేవుని ముందుకు వెళ్ళి దేవుని సన్నిధిలో వీళ్ళు మొరపెట్టారు ఇశ్రాయేలీలు. ఏమని, ప్రభు ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని మేము లేకుండా చేయాలనుకుంటే వీళ్ళేంటి మా మీద తిరగబడి మమ్మల్ని చంపేస్తున్నారు, ఏంటి ప్రభు మీరు మాకు తోడుగా ఉండరా అని చెప్పి అన్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి నేను మీ పక్షాన ఉంటానన్నాడు. ఆయన వాళ్ళ పక్షాన ఉన్నాడట. ఇక బెన్యామీనుల మధ్యకు వెళ్ళారండి ఇశ్రాయేలీలు, దొరికినను దొరికినట్టే చంపేశారండి దేవుని సహాయంతో. లేకపోతే బెన్యామీనులు మామూలు కాదు, చీల్చునట్టి తొడేలు స్వభావం గలవాళ్ళు. మా సోదరులని తెలిసినా, మా తప్పును ఖండించడానికి వచ్చి మమ్మల్ని సరిచేయటానికి వచ్చారని తెలిసినా, ఎవడైతే మాకేంటి, మేము చేసేది మేము చేస్తాం. ఎంత క్రూరులండి,
అందుకే యాకోబు గారు ఆ రోజు ఆయన ప్రవచనమెత్తి పలికిన మాట ఏంటంటే బెన్యామీను అంత్య దినాలలో ఎంత దారుణంగా ఉంటుందంటే చీల్చునట్టి తొడీలు స్వభావం గలవాళ్ళు. అర్థమైందా బెన్యామీన్ అంటే ఏంటో మీకు? ఇప్పుడు బెన్యామీను వంశంలో నుంచి వచ్చిన మరొక వ్యక్తిని చూద్దాం. చీల్చునట్టి తొడేలు, మామూలుడు కాదు. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5 పౌలు గారు మాట్లాడుతున్నాడు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడైన బెన్యామీను గోత్రములో పుట్టి ఆ హెబ్రూయుడనై ధర్మశాస్త్ర విషయము ఆసక్తి విషయమందు సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము ఈయనేంటో చెబుతున్నాడండి. అనింద్యుడునై ఉంటిని చాలండి. ఈ ఈ పౌలు గారు కూడా ఏ గోత్రంలో పుట్టినవాడంట? బెన్యామీను. అసలు పౌలు సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితం వేరు, సౌలుగా ఉన్నప్పుడు ఏంటి మీరు చెప్పండి ఒకసారి? చీల్చునట్టి తొడేలు. బెన్యామీను గోత్రంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో చెప్పటానికి పౌలు కూడా మనకు కనిపిస్తున్నాడు. పౌలు సౌలుగా ఉన్నాడు కదండి ఒకప్పుడు. బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడను, ధర్మశాస్త్రం విషయంలో చాలా నిష్టగా బ్రతికిన వాడిని, అనేక మందిని చీల్చి చండాలిన వాడిని, సంఘములను అపరిమితముగా హింసించిన వాడిని, సంఘాలను చెరిపిన వాడిని, సంఘాలను పాడు చేసిన వాడిని ఆయన చెప్పుకున్నాడు. స్తెఫను మరణానికి కూడా కారకుడండి. ఎవరు? సౌలుగా ఉన్నప్పుడు పౌలు. స్తెఫను ఎంత మంచోడండి, అంటే దేవుని బిడ్డలను హతమార్చటంలో ఎంత క్రూరంగా వ్యవహరించాడో మనకు అర్థమవుతుంది. బెన్యామీను గోత్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఇక మీకు చక్కని ఉదాహరణ. ఎవరంటే సౌలు. పౌలుగా మారకముందు ఈ సౌలుగా ఉన్నప్పుడు ఎంత దారుణాలు చేశాడండి. అంటే వీళ్ళకి జాలి, కనికరం ఇలాంటివేవి ఉండవు. మనమండి ఎవరి మీద నేను కోపం వచ్చి గట్టిగా వాడు కొట్టామనుకోండి, ఆయుధం తీసుకొని ఎదుటినోడికి ఎవరినైతే మనం కొట్టాము రక్తం వస్తుందనుకోండి, జాలి పడతాం, వదిలేస్తాం. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. రక్తం వస్తున్నా దారుణంగా వాళ్ళు అనుకున్నది చేస్తారండి. సౌలుగా ఉన్నప్పుడు ఎన్ని దారుణాలు చేశాడు? కారణం ఏంటంటే ఒక క్రూరమైన గోత్రంలో జన్మించినవాడు. అంటే బెన్యామీను గోత్రం ఎలా ఉంటుందో ఒక చక్కని ఉదాహరణే సౌలు. ఆయనే పౌలుగా మారాడు. ఇక మారిన తర్వాత నిజంగా ఎంత మంచోడో మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో చాలామంది ఏమండి ఈ తొడేలు స్వభావం కలిగిన వాళ్ళు లాగానే ఉన్నారు. సంఘాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇలానే ఉంటారంట కొంతమంది. ఒకసారి పౌలు గారే చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 20:29 ఆయన చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 20:29 నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించును, నాకు తెలియను, వారు మందను. మంద మీద కనికరం ఉండదంట తొడేళ్లకు. ఏమండి తొడేలు గొర్రెల్లోకి వచ్చిందనుకోండి, ఆ గొర్రెపిల్ల ఎంత మొత్తుకుంటున్నా, ఈ తొడేలు గొర్రెపిల్లను పట్టుకొని పోతున్నప్పుడు అది ఎంత మొత్తుకుంటున్నా కనికరం ఉండదు దానికి. అలాంటి వాళ్ళు బయలుదేరుతున్నారట ఈరోజు సంఘాల్లో చూడండి. ఎక్కడ చూసినా గొర్రెల్లాగా ఉంటూ తొడేలు చర్మం కప్పుకొని ఈరోజు సంఘాలను పాడు చేసేవాళ్ళు ఎందరో. తొడేళ్ళు లాంటి వారు. అందుకే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీ మధ్యకు వస్తాయి, వాళ్ళు మందను కనికరించరు. జాగ్రత్త. ఒకవేళ ఈ తొడేలు స్వభావం కలిగిన వాళ్ళు సంఘాల్లో ఉన్నారేమో, ఒకవేళ మనమే ఆ స్వభావం కలిగి ఉన్నామేమో, లేనిపోని మాటలని చెప్పి చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుని కోసం బాగా బ్రతుకుతుంటే ఆయన మంచోడు కాదండి, ఈయన మంచోడు కాదండి అని ఇలా చెప్పి దేవుళ్ళ నుంచి అనేక మందిని దూరం చేసే క్రూరమైన తొడేళ్ళు ఈరోజు సంఘాల్లో ఉన్నారండి. అంటే ఏదో ఆయుధాలు తీసుకొని వచ్చి హతమారుస్తారని కాదు. దానికంటే దారుణమైన సంగతి ఏంటో తెలుసా? లేనిపోని మాటలని చెప్పి దారి మళ్ళించటం, దేవుని పిల్లలను దేవునికి దూరం చేయటం,
అలాంటి వాళ్ళు ఈరోజు సంఘాలు లేరా? ఉన్నారు. అలా ఉండకూడదు. తొడేలు స్వభావం కలిగిన వాడే ఈరోజు నిజంగా మనకు కనబడుతున్నాడు పౌలు. సౌలుగా ఉన్న పౌలు ఎంత చక్కగా మారిపోయాడండి, ఎంత చక్కగా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఒకప్పుడు సంఘాన్ని బెంబేలెత్తించిన వాడు ఇప్పుడు సంఘంలోకి వచ్చి ఉంటున్నాడు కదా. అందుకే ఈ సందర్భాన్ని యెషయా గారు చెప్పారు చూడండి, ఎంత మంచి మాట. యెషయా గ్రంథం 11:6, యెషయా గ్రంథం 11:6 మీరు చూడగలిగితే సంఘంలో నిజంగా మనుషులు మారిన తర్వాత సంఘంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో చెప్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా మనసు మార్చుకున్న తర్వాత నిజంగా మారిన మనుషులు ఎలా ఉంటారో చూడండి. చదువమ్మా. తొడేలు గొర్రె పిల్లల యొద్ద వాసము చేస్తుందట. తొడేలు గొర్రె పిల్లల యొద్ద వాసం, అసలు జరిగే పనేనా ఇది? తొడేలు గొర్రె పిల్లల యొద్ద. ఇప్పుడు సౌలును, అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతన్ని మీరు తొడేలు అనుకుంటే, సంఘము గొర్రె పిల్లలు అనుకుంటే, ఇప్పుడు ఆ తొడేలు వచ్చి ఎక్కడ వాసం చేస్తుంది? గొర్రె పిల్లల యొద్ద. అంటే అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా మారితే ఇలా ఉంటారన్నమాట. అంటే ఇలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడండి. ఆ తొడేలు స్వభావాన్ని విడిచిపెట్టి, ఆ తొడేలు స్వభావాన్ని విడిచిపెట్టి మంచి స్వభావాన్ని అలవరుచుకొని నా పిల్లలతో మీరు కలిసి ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. తొడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చెయ్యును, చిరతపులి మేక పిల్ల యొద్ద. అసలు జరిగే పనేనా? కానీ జరుగుతుందట. అంటే చిరతపులి లాంటి స్వభావం గలవాడు కూడా మారితే దేవుని పిల్లల దగ్గర కలిసిపోయి ఉంటాడనమాట. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడు కొనగా బాలుడు వచ్చి తేలిగ్గా తోలేస్తాడంట. అంటే ఈ చిన్నపిల్లల మాటలు కూడా అలాంటి స్వభావం గల వాళ్ళు వింటారన్నమాట. చూసారండి, ఒకప్పుడు ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళు మనసు మారి ఇక్కడికి వచ్చారనుకోండి, సండే స్కూల్ పిల్లలు వాక్యం చెప్తున్నా ఏం చేయాలి? సైలెంట్గా చేతులు కట్టుకొని వాక్యం వినాలి. నేను అంతటోని ఎంతటోని అనడానికి వీలు లేదు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వాతావరణం సంఘంలో ఉండాలి. కానీ తొడేలు స్వభావం కలిగిన వాళ్ళుగా మనం బ్రతకూడదని దేవుడు ఈ బెన్యామీనుల చరిత్రను బైబిల్లో పొందుపరిచాడు. ఒక భయంకరమైన మాట యాకోబు నోట పలికించాడు, బెన్యామీను చీల్చునట్టి తొడేలు. అంచె దినాల్లో మనుషులు కూడా ఇలా ఉంటారు. కాబట్టి అలాంటి స్వభావం కలిగి మనం ఉండకూడదని దేవుడు చెప్పటానికే ఈ మాటలను వ్రాయించాడు. కాబట్టి తొడేలు స్వభావం కలిగి ఉండక ఏమంటే గొర్రెపిల్ల వంటి మంచి స్వభావాన్ని కలిగి. యేసుక్రీస్తు కూడా గొర్రెపిల్లగా ఆయన వర్ణించబడ్డాడు కదా, అవునా? లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. అలాంటి క్రీస్తు లాంటి మనసు మనం అలవర్చుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతికితే తప్పనిసరిగా పరలోకం ఇస్తాడు. పౌలుకు పరలోకం దొరకలేదా? పరలోక భాగ్యం దొరికింది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని పౌలు గారు చెప్పాడు. ఎలాంటి వాడు ఎలా మారాడు? మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు క్రూరులమే, భయంకరులమే, అనేకులను నష్టపరిచిన వాళ్ళమే, అనేక కుటుంబాల్లో విషాదాన్ని కలిగించిన వాళ్ళమే, తప్పుడు మార్గాల్లో ఆలోచించిన వాళ్ళమే. ఏమండి, ఇతర స్త్రీల కోసం ఆలోచించి ఆ వాళ్ళ భర్తలకు మనోదుఖాన్ని కలిగించిన వాళ్ళుగా ఎంతోమంది ఉన్నారు సంఘాల్లో ఉన్నవాళ్ళు. కానీ ఈరోజు అలాంటిది జరగకూడదని చెప్పటానికే దేవుడు ఈ మాటలు రాయించాడు. కనుక మనం మారదాం, మనసు మార్చుకుందాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని మెప్పును కోరుకుందాం. బెన్యామీనీయులలాగా కాకుండా బెన్యామీను వలె దేవునికి ప్రియులుగా, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఒక బెన్యామీను వలె మంచి మనసు, యోసేపు వలె మంచి మనసును మనం అలవరుచుకొని దేవుని కోసం బ్రతుకుదాం, పరలోక రాజ్యాన్ని చేరుకుందాం.